ప్రతి రాజకీయ పార్టీలు రజకులను ఎస్సీలో చేరుస్తామంటూ ఓట్లు వేయించుకున్నారని రజక హక్కుల ఐక్య సాధన సమితి అధ్యక్షులు పాతపాటి అంజిబాబు అన్నారు. రజకుల ఆత్మగౌరవ యాత్ర మంగళవారం పిడుగురాళ్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా ద్విచక్ర వాహనాలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అంజిబాబు మాట్లాడుతూ అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వంతో ఆమోదింపు చేసి రజకులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాపులకు రిజర్వేషన్ కల్పించి 1000 కోట్లతో నిధి ఏర్పాటు చేశారని, అదేవిధంగా రజకులను కూడా ఎస్సీలో చేర్పించి 1000 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కోట నెమలిపూడి సర్పంచి వేముల నాగమణిని రజక హక్కుల ఐక్య సాధన సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్కే కోట నెమలిపూరి, మాజీ సర్పంచి తిరుమలపల్లి శ్రీరాములు, సత్తెనపల్లి కొండలు, గుంటూరు హనుమయ్య, కంభంపాటి వెంకటేశ్వర్లు, గుత్తికొండ వెంకటేశ్వర్లు, గరికపాటి శంకరరావు, పూర్ణ, విప్పాల నరసింహారావు, మక్కేన రాజు, ఇబ్రహీంపట్నం వెంకటరావు, పలువురు రజక నాయకులు పాల్గొన్నారు. నేర్పించాలి రజకులు ఎస్సీ జాబితాల వెంటనే నేర్పించాలి రజకులు ఎస్సీ జాబితాల వెంటనే వద్దిల్లాడి రాష్ట్ర రజక అధ్యక్షుడు సంజీబాబు గారి నాయకత్వం రేపు ఇది మా రాజకీయ.
ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ, అందరు కూర్చోండి.